ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా కేంద్రం గతంలో చేసిన విధంగా కాకుండా ఏపీకి ప్రత్యేక కేటాయింపులుంటాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సైతం కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూశారు, కానీ అవి ఫలించలేదు. ఎప్పుడూ చెప్పిన విధంగానే ఏపీకి మా సహకారం ఉంటుందని చెప్పటమే కానీ బడ్జెట్ లో మాత్రం ఏ రకంగానూ కేటాయింపులు చూపలేదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా వచ్చే మొత్తంలో గతం కంటే స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఇక కేంద్రమే పూర్తి చేయాల్సిన జాతీయ విద్యా సంస్థలకు మాత్రం విధులింపులే మినహా కేటాయింపులు లేవు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. ఏపీకి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఇచ్చిన హామీలు అంకెల్లో మాత్రం కనిపించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారానికి ముందుగానే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో వివరించారు. కేంద్రం అండగా నిలవాలని అభ్యర్థించారు. ప్రధాని మోదీ సైతం ఇద్దరం కలిసి ఏపీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలోనూ ఏపీకి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్ లో మాత్రం ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులేమీ లేవు. కనీసం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను సైతం ప్రస్తావించలేదు. జాతీయ విద్యా సంస్థలకు నామమాత్రంగా విధులింపులు చేశారు. ఇక నికరంగా ఏపీకి దక్కేది 34.83 వేల కోట్లు మాత్రమే. ప్రధాని మోదీ హామీలు ఇవ్వటంతో ఖచ్చితంగా బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏపీకి సాయం గురించి ప్రస్తావిస్తారని వైసీపీ ఎంపీలు ఆశలతో ఉన్నారు. కానీ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. ఏపీకి కీలకమైన పోలవరంతో సహా రాజధాని నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.